హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సునీత శ్రీనాథ్. ఈరోజు వచ్చేసి పులుసన్నం చేశానండి, అది కూడా చింతపండు పులిహోర టెంపుల్ స్టైల్ అండి. నేనైతే ఈరోజు మంచి టాపిక్తో వచ్చాను, ప్రోబయాటిక్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఈలోపు మనమైతే వేరుశనగ పప్పులు, మనకి పోపుకి సంబంధించిన ఐటమ్స్ వేరుశనగ పప్పులు, శనగపప్పులు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని మనం వేయించుకుందాము. ఇప్పుడైతే మనకి ప్రోబయాటిక్ అనేది ఏంటనేది తెలుసుకుందాం. అసలు ప్రోబయాటిక్ అంటే ఏంటనేది కూడా నాకు అసలు తెలియదు, నేను ఈ మధ్య తెలుసుకున్నాను. మనకి ప్రోబయాటిక్ అనేది లైవ్ బ్యాక్టీరియా మరియు లేదా ఈస్ట్ కలయిక, ఇది మీ శరీరానికి మరియు దానిలో నివసించే ప్రయోజకరమైన వాటిని ప్రోబయాటిక్ అంటారు. ఇప్పుడు మనకి ప్రోబయాటిక్ అంటారు. సాధారణంగా చెప్పాలంటే బ్యాక్టీరియా నిరంతరం ప్రతికూల కాంతిలో కనిపిస్తుంది, ఇది అనారోగ్యానికి కారణమవుతుంది. అయినప్పటికీ ప్రోబయాటిక్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ఒక మంచి బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా, బ్యాక్టీరియాలతో తయారవుతాయి. ఇప్పుడు మనము ప్రోబయాటిక్ ఉండే ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందామండి. ఈలోపు మనం పోపు దినుసులు వేయించేసుకున్నాం కదా, అలాగే చింతపండు కూడా నేను నానబెట్టేసుకొని గుజ్జనేది తీసేసుకున్నాను. ఇప్పుడు మసాలా అనేది వేగింది కదా, ఇప్పుడైతే ఈ రైస్లోకి వేసేసుకొని మనం కలుపుకుందాము. ఇవి ఆయిల్ అనేది నేను కొంచెం ఉంచేసుకుంటున్నాను, ఎందుకంటే మనం చింతపండు ఉడకబెట్టుకోవాలి కదా, అందుకని నేనైతే ఆయిల్ కొద్దిగా ఉంచేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి ఈ చింతపండు పులుసు అనేది గుజ్జు తీసేసి దీంట్లో వేసేసుకుంటాను. ఎప్పుడైతే మనకి ప్రోబయాటిక్ ఉండే ఆహారాలు ఏంటో తెలుసుకుందాము. మనకి ప్రోబయాటిక్ అంటే మనకి అది దేంట్లోనో ఉంటుందేమో అనుకుంటాము, అదేం లేదండి. మనకి పెరుగు, మనం పెరుగు తింటాం కదా డైలీ, డైలీ తినే పెరుగులో కంపల్సరీ ప్రోబయాటిక్ ఉంటుందండి. అలాగే మజ్జిగ, మనము దోశపిండి వేసుకుంటాం కదా అండి, ఫస్ట్ ఈరోజు దోశపిండి వేసుకున్నాము అంటే నైట్ రేపు తెల్లారుజామున తెల్లారి మనము దోశలు పోసుకుంటాం కదా, అప్పుడు మనకి బ్యాక్టీరియా అనేది దాంట్లో ప్రోబయాటిక్ బ్యాక్టీరియా అనేది వస్తుంది, అది అందువల్ల మనకి ఉబ్బుతుంది, అది చాలా మంచిదండి. మా ఫస్ట్ రోజైతే ఓకే, తర్వాత రోజుది మనకి అంత పులిసిన వాసన వస్తుంది, అంత మంచిది కాదు. ఇంకా వేటిల్లో ఉంటుంది అంటే పులిసిన రొట్టె చేసుకుంటాం కదా, దాంట్లోనూ ఉంటుంది. ఊరగాయలు మనము నిల్వ పెట్టుకుంటాం కదా ఊరగాయలు, వాటిల్లోనూ ఉంటుంది, వీటిల్లో ఉంటుందండి నాకు తెలిసి. మీకు ఇంకా వేటిల్లో ఉంటుందో మీకు తెలిస్తే మీరు చెప్పండి. ఇప్పుడైతే ప్రోబయాటిక్ ఎలా పనిచేస్తుంది మన బాడీలో, శరీరానికి ఆరోగ్యానికి తటస్థంగా ఉండడం ద్వారా ప్రోబయాటిక్ పాత్ర అనేది పోషిస్తుంది. ప్రోబయాటిక్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా మన శరీరాన్ని సమతుల్యతను పునరుద్ధరించడం ద్వారా మీకు మంచి అనుభూతి కలుగుతుంది. ఇది ఆహారాన్ని సులభంగా జీర్ణం చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది. అంతేకాదు రోగనిరోధక వ్యవస్థను కూడా మద్దతు ఇస్తుంది. శరీరంలో ఈ సమతుల్యతను కాపాడుకోవడానికి కావలసినంత పోషకాలను కూడిన ఆహారం తీసుకోవడం. ఎప్పుడైతే మనకి ప్రోబయాటిక్ వల్ల ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. మనకైతే చింతపండు అనేది ఉడుకుతుంది కదా, ఈ మనం కొంచెం ఇందులో బెల్లం వేసుకున్నామంటే కొంచెం టేస్ట్ వస్తుంది, అందులో కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే మనకి ప్రోబయాటిక్ వల్ల ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాము. ప్రోబయాటిక్ గుడ్ బ్యాక్టీరియా పెరుగుదలకు ప్రేరేపిస్తుందండి మనకి, తద్వారా జీర్ణ వ్యవస్థ మరియు రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది. ఇది వివిధ వ్యాధులను దూరంగా ఉంచడంలో మరింత సహాయపడుతుంది అని ముందే చెప్పబడాం కదా. ప్రతిరోజు ప్రోబయాటిక్ తీసుకోవడం వల్ల కలిగే కొన్ని సాధారణ ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి, అవేంటో తెలుసుకుందాము. జీర్ణక్రియ నుండి శక్తి ఉత్పత్తి మరియు నిల్వ మరియు ఆకలి నియంత్రణ వరకు
ప్రతి దానిలో పాల్గొనే జీవక్రియను పెంచడంలో గట్ బ్యాక్టీరియా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందండి. మన బాడీలో వచ్చేసి జీర్ణ వ్యవస్థ ఉంటుంది కదా, దాన్ని గట్ సిస్టమ్ అనేది మన బాగుంటేనే మనము చాలా ఆరోగ్యంగా ఉంటామండి. గట్ బ్యాక్టీరియా అనేది బాగలేకపోతే మనకు మోషన్ ప్రాబ్లం ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు ఆహార అంటే సూక్ష్మజీవులు ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంలో సహాయపడతాయి, కాబట్టి ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి ప్రోబయోటిక్ ఆహారంలో చేర్చడం మంచిదండి. ప్రోబయోటిక్ తీసుకోవడం వల్ల మన స్కిన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, స్కిన్ కూడా చాలా గ్లోనెస్ అనేది వస్తుంది. ఇప్పుడైతే మనము పులిసన్నం అనేది అది వేసేసి కలిపేసుకుంటే, సాల్ట్ కొంచెం తగినంత వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి. రేపు వచ్చేసి గట్ సిస్టమ్ అని చెప్పాను కదా, ఆ గట్ సిస్టమ్ అనేది ఏంటో తెలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.